మూడు రాజధానులపై అసెంబ్లీలో సీఎం జగన్ మాట్లాడుతుండగా బయట నాటకీయమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. సస్పెన్షన్ అనంతరం సభ నుంచి బయటకు వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అసెంబ్లీ నుంచి పాదయాత్రగా మందడం వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అర్ధరాత్రి మంగళగిరిలో విడిచిపెట్టారు పోలీసులు. రైతులకు సంఘీభావం తెలిపేందుకు పాదయాత్రగా మందడం వెళుతుండగా టీడీపీ అధినేత చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు టీడీపీ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో చంద్రబాబు టీడీపీ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్ తీసుకువెళ్లే క్రమంలో చంద్రబాబు వాహనాన్ని దారి మళ్లించారు. కరకట్ట వైపు కాకుండా వెంకటాయపాలెం వైపు తీసుకువెళ్లారు. మళ్లీ మందడం, కృష్ణాయపాలెం నుంచి ఎర్రబాలెం మీదుగా మంగళగిరి వైపు తీసుకువెళ్లారు. ఈ క్రమంలో మంగళగిరిలో చంద్రబాబును తరలిస్తున్న వాహనాన్ని టీడీపీ ఎమ్మెల్యేలు ఆపారు. రహదారిపై బైఠాయించి ఆందోళన చేశారు. డొంక రోడ్లో వాహనాన్ని తిప్పడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు ఇక అంతకుముందు అసెంబ్లీ బయట చంద్రబాబు మెట్లపైనే కూర్చున్నారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇది ఓ చీకటి రోజన్నారు చంద్రబాబు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేందుకు అమరావతిని చంపేయాలనే ఘోరమైన తప్పిదానికి శ్రీకారం చుట్టారని ఆయన విమర్శించారు. జగన్ వయసులో చిన్నవాడైనా దండం పెట్టి అడిగానని, అయినా ఆయన కనికరం చూపించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మానవ హక్కులు ఉల్లంఘించి మరీ దుర్మార్గంగా వ్యవహరించారని దుయ్యబట్టారు. ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగితే సిట్టింగ్ జడ్జితో విచారణ జరుపుకోమన్నామని గుర్తు చేశారు చంద్రబాబు. ఏదో ఒక విధంగా అమరావతిని పూర్తిగా నిర్వీర్యం చేయాలి, చంపేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇంత ఘోరమైనటువంటి తప్పిదానికి శ్రీకారం చుట్టారు. ఇది జగన్మోహన్ రెడ్డి చేసిన హిస్టారికల్ బ్లండర్. నేను నమస్కారం పెట్టి అడిగాను, నాకంటే చిన్నవాడి వయసులో, ఒకసారి నిన్ను అప్పీల్ చేస్తున్నా, రాష్ట్రాన్ని కాపాడుకుందాం, అమరావతిని కూడా రాజధానికి కొనసాగించుకుందాం, మనం తప్పులు చేస్తే రాష్ట్రం నష్టపోతుంది అని దండం పెట్టి అడిగినా కూడా జగన్మోహన్ రెడ్డి కనికరం రాలేదు. 5 కోట్ల మంది ఓ వైపుంటే జగన్ ఒక్కడే ఇంకో వైపున్నారని అన్నారు బాబు. దీన్ని ఎంతటితో వదలబోమని స్పష్టం చేశారు. జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమించి కార్యక్రమాలు ఉధృతం చేస్తామని ప్రకటించారు. రాజధాని ప్రాంతంలో కర్ఫ్యూ వాతావరణం దుర్మార్గమని అన్నారు. అరెస్టులు, లాఠీఛార్జీలను హేయమైన చర్యగా ఆయన అభివర్ణించారు. అమరావతి ఉద్యమాన్ని అణగదొక్కాలని చూస్తే మరింతగా రెచ్చిపోతామని హెచ్చరించారు చంద్రబాబు. ఈ రోజు ఈ రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతా ఉంది, చాలా దారుణం జరుగుతా ఉంది. భావి తరాల భవిష్యత్తు అగమ్య గోచరంగా తయారైపోయింది. రేపు రాబోయే రోజుల్లో ఉపాధి కానీ, అదే మరిగా సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కానీ ఆగిపోయే పరిస్థితి వస్తూ ఉంది. ఇలాంటి కక్షపూరిత చర్యల వల్ల రాష్ట్రం సర్వనాశనం అయిపోయే పరిస్థితి వస్తూ ఉంది. ఇది చాలా దుర్మార్గమైన కార్యక్రమం, దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ఇక్కడితో ఆగదు. జేఏసీ కార్యక్రమాలు ఉన్నాయి, అందరం కలిసి ఆలోచిస్తాం. దీన్ని లాజికల్గా తీసుకెళ్లి అమరావతిని కాపాడుకోవాలి, తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. మరోవైపు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ను అరెస్ట్ చేసిన పోలీసులు పగలంతా వివిధ ప్రాంతాలకు దిప్పారు. గల్లాను గుంటూరు జిల్లా కొల్లిపరకు తీసుకువెళ్లారు పోలీసులు. అనంతరం ఆయన్ను వదిలేశారు. అయితే తనను పోలీసులు హింసించారని బయటకొచ్చిన తర్వాత గల్లా ఆరోపణలు గుప్పించారు.